ఈ రోజు మనం చూడబోయే రెసిపీ మటన్ లోని స్పెషల్ పార్ట్స్ కర్రీ. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు పెద్దలు ఇష్టపడి తింటారు. ఇది హెల్త్ కు కూడా చాలా మంచిది. పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఇంకా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా మనం మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి గాను ఒక గుప్పెడు కొత్తిమీర, రఫ్ గా చాప్ చేసిన 2 ఉల్లిపాయలు, 6-7 ఎండుమిరపకాయలు, 2 టీస్పూన్ల మిరియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కుప్పెడంత పుదీనా, 2 రఫ్గా చాప్ చేసిన టమాటోలు, వీటన్నింటినీ కలిపి మనం బ్లెండర్లో వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మేక స్పెషల్ పార్ట్స్ ని తీసుకుందాము. దీన్ని మేక తిల్లి అంటారండి. దీన్ని క్లీన్ చేసి ఈ విధంగా గాట్లు వేసి పెట్టుకోవాలి. దీన్ని నెలకు 2 సార్లు తీసుకోవటం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది మేక ఫుడ్ పైప్. ఇది లంగ్స్ తో పాటు సెట్ లాగా వస్తుంది. మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని తీసుకోవటం వల్ల శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఇది మేక లంగ్స్. దీన్ని దబ్బా పేప్సా అని కూడా అంటారు. ఇది తీసుకుంటే మోకాళ్ల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. దీనికి ముందుగా కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి. వీటిని నూనెలో రాస్మెల్ పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మేక స్పెషల్ పార్ట్స్ ని వేసుకోవాలి. ఇది వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, వీటిని కూరంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఉండే ఆరోగ్య సమస్యలకి దీన్ని తీసుకోవటం వల్ల హెల్త్ కి చాలా మేలు చేస్తుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే ఉడికిపోతుంది. ఇది చాలా సులువుగా చేసుకునే రెసిపీ. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ రానివ్వాలి. ఈ విధంగా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ ఆరనివ్వాలి. ఈ విధంగా స్టీమ్ ఆఫ్ అయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే ముక్కలు బాగా ఉడికి నూనె పైకి తేలి ఉంటుందండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన కొత్తిమీర జల్లుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ గ్రోత్కు ఉపయోగపడే మీ విలువైన సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.